రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను 70% తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో నెల రోజుల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొన్నారు. ప్రజలు ఏ ఇబ్బందులతో వచ్చినా వైద్యం అందించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలన్నారు. పెద్ద ఆపరేషన్ వల్ల గర్భిణీలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆశా కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలని కోరారు. భూపాలపల్లి వైద్య కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. కిడ్నీ బాధితుల కోసం వారం రోజుల్లోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రక్తహీనత, ఇతరత్రా సమస్యలున్న వారి కోసం నెల రోజుల్లోనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని భూపాలపల్లితో పాటుగా 8 జిల్లాలో తేనున్నట్లు హరీష్ చెప్పారు. ఏదైనా స్కానింగ్ చేయాలంటే ప్రైవేట్లకు పోతున్నారు. యాక్సిడెంట్లు అయినా, తలకు దెబ్బ దాకినా, కాల్లో చేతిలో దెబ్బలు దాకినా మరి స్కానింగ్ చేస్తే బయట 4,000-5,000 ఖర్చు అవుతుంది. మా భూపాలపల్లిలో అవకాశం లేదు. వరంగల్ దాకా పోవాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక సిటీ స్కాన్ మిషన్ కూడా భూపాలపల్లికి శాంక్షన్ చేయమన్నారు. వారి కోరిక మేరకు వెంటనే ఒక సిటీ స్కాన్ మిషన్ కూడా మీకు మంజూరు చేస్తాం. మరి అన్నారెడ్డి అన్న, మా ఏఎన్ఎంలు ఊర్లల్లో కిరాయ భవనాలు లేక ప్రజలకు సేవలు దొరకలేవు. ఎక్కడికక్కడ వాళ్ళకి మేము జాగ ఇస్తాం. ఒక్కొక్క భవనానికి 20-25 లక్షల చొప్పున డబ్బులు కావాలని అడుగుతున్నాడు. సో రమణారెడ్డి గారి కోరిక మేరకు ఒక 40 ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగ్లకు 8 కోట్ల రూపాయలు కూడా వెంటనే మంజూరు చేస్తాం. సరే, మీరు అడిగినవన్నీ తెస్తున్నాం. ఎందుకు? పేద ప్రజలు ప్రైవేట్లకు పోవద్దు, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, మీకు మంచి వైద్యం అందుబాటులో ఉండాలి. హనుమకొండ దాకా పోయే పరిస్థితి, వరంగల్ దాకా పోయే పరిస్థితి, ఎంజీఎం దాకా పోయే పరిస్థితి లేకుండా ఇక్కడే మీకు సౌకర్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. గత 75 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు భూపాలపల్లిలో ఉత్త పిహెచ్సి ఉండే. ఇలా పిహెచ్సి నుంచి మెడికల్ కాలేజీకి ఇలా భూపాలపల్లి పెరిగిందంటే అది కేసీఆర్ గారి వల్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.